మంగళవారం వేట్లపాలెం గ్రామంలో గడప గడపకి కార్యక్రమంలో గౌరవ ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు, గౌరవ మండల అధ్యక్షుల వారు, మండల పరిషత్ అభివృద్ధి అధికారిని వారు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంను పురస్కరించుకుని పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మరియు మండల ప్రజా పరిషత్ కార్యాలయం సామర్లు కొట్టినందు మండల పరిషత్ సిబ్బంది కూడా శ్రీ పొట్టి శ్రీరాముల వారి ఫోటోనకు పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, ఎంపీపీ తదితరులు పాల్గొన్నారు. నేను చెప్పండమ్మా. ఫోటోలు రెండు మణికి పంపారు గ్రూప్ లో కొత్త బాగుంటాయి. చాలా బాగుంది. కళ్యాణ్ చూసానుకోవచ్చు అమ్మా. చూసాను డబ్బులు దొరబాబు గారి తల్లి జగన్ గారు డబ్బులు పంపుతున్నారా? డబ్బులు డబ్బులు తెలుసు తులసం గారు ఉంటాను.
ముందుగా మనందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవసరం పెద్దలు చెప్పినట్టుగా ఎంతో మంది వ్యక్తుల యొక్క త్యాగం వల్ల ఆ రోజు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. మరి ముఖ్యంగా అమరజీవి కొట్టిజీరమ్మ గారి వారు చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ రోజు తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా ప్రత్యేక రాష్ట్రం ఉండాలని ఆయన చేసినటువంటి ఆమ నిర్వహించ వలన మనకి అప్పుడు చెన్నై నుంచి వెళ్ళిపోయి మన హైదరాబాద్ కేంద్రంగా ఆ రోజు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు జరిగింది. మరలా కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకా పెద్ద రాష్ట్రం అయింది తెలంగాణ, మరి వెనకబడి ఉంది అని చెప్పి తెలంగాణ ఉద్యమం వలన మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వెళ్ళిపోవడం జరిగింది. ఆ రోజు చెన్నై నుంచి ఊడిపోయినప్పుడు మనం ఎన్ని బాధలు పడ్డామో, తర్వాత తెలంగాణ నుంచి ఊడిపోయినప్పుడు కూడా ఒక అభివృద్ధి అంతా కలిసి మన హైదరాబాద్లోనే జరగడం వలన ఆ రోజు ఈరోజు కూడా ఎంతోమంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. భవిష్యత్తులో అటువంటి ఇబ్బందులు పడకుండా మనకి అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని ఈరోజు పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా త్వరలో అమలు జరగాలని కోరుకుంటూ మరొకసారి నేను చేసిన ప్రతి ఒక్కరికి కూడా మన ఆంధ్రప్రదేశ్ అవసరం విమర్శించాలని చెప్పి